పెద్దలు, మీ అందరి అభిమానంతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో నాలుగోసారి అఖండమైన మెజారిటీతో 45,000 ఓట్ల బ్రహ్మాండమైన మెజారిటీతో మీ ఆశీర్వాదంతో గెలిచి శాసనసభ్యుడిగా ఈరోజు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న పెద్దలు, గౌరవనీయులు మా చిచ్చ పద్మారావు గారికి, పెద్దలు గౌరవనీయులు పార్టీ ప్రధాన కార్యదర్శి సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యులు అన్న బండి రమేష్ గారు, గౌరవ యువ నాయకులు సోదరులు, మొన్ననే చెన్నూరు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన శాసనసభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు, గౌరవ కార్పొరేటర్లందరికీ పేరు పేరున సోదరులు మోతే శోభన్ రెడ్డి గారికి, ఇంకా వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ, మీకు ఇప్పటికే ఎండగొడుతున్నది కాబట్టి పేరు పేరున వేదిక ముందు కూర్చున్న మా అక్క చెల్లెలందరికీ, మా అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి మీ అందరికీ కూడా కేసీఆర్ గారి పక్షాన, పార్టీ పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 4.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ రకంగా వ్యవహారం చేసింది అనేది మొన్నటి మీ తీర్పుతో అఖండమైన మెజారిటీలను కట్టబెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి వేల సంఖ్యలో ఓట్లు వేసి, లక్షల సంఖ్యలో ఓట్లు వేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఓట్లతో మరి కేసీఆర్ గారికి దీవెన ఇచ్చి మీరైతేనే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలోని పేదలను ఆదుకోగలుగుతారు, న్యాయం చేయగలుగుతారనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారిని తిరిగి ఆహ్వానించి ముఖ్యమంత్రిగా వారిని మళ్ళీ బాధ్యతలు అప్పజెప్పిన మా సోదర సహచర కార్యకర్తలందరికీ పేరు పేరున ఈ 43 రోజులు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పద్మారావు గారి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మేము ఎప్పుడు ఆయనను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు తెప్పేది, సికింద్రాబాద్ దాటి బయటికి పోవు, నువ్వు సికింద్రాబాద్ ప్రజలకి అంకితం అయిపోయినావు అంటే, అవును నా ప్రజలు నన్ను గెలిపించినరు, వాళ్ళకే సేవ చేసుకుంటా, వాళ్ళ జీవి వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటా అని చెప్పి ఎప్పుడు కూడా పద్మారావు గారు మరి ఎన్నడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, కార్పొరేటర్గా ఉన్నా ఎన్నడు పదవి ఉందని చెప్పేసి మీకు దూరం కాలేదు. ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నారు, ఎప్పుడు మీకు సేవ చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఏ పరీక్ష వచ్చినా, ఏ సందర్భం వచ్చినా మీరు కూడా ఆయనను గెలిపిస్తూ వచ్చినారు. 2014 ఎన్నికల్లో మొత్తం హైదరాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఏకైక సీటు ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం అనే మాట నేను మీకు గుర్తుచేస్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో నగరమంతా గెలిచినాం, ఒకటో రెండు పోయినాయి కానీ అన్ని గెలిచినాం. కానీ ఆనాడు గెలిచింది ఒకే ఒక్క నాయకుడు, మన నాయకుడు మాస్ లీడర్ పద్మారావు గారు. నేను ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన డివిజన్ నాయకులు, మన బూత్ కమిటీల నాయకులు, మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ పార్టీ సోదరుడిగా, పార్టీలో ఒక నాయకుడిగా, పార్టీలో ఒక కార్యకర్తగా, మీ సహచర కార్యకర్తగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. నిజానికి గడిచిన 4.5 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా, అదే రకంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు చేసిన సేవకు ఆయన 75,000 ఓట్లతో గెలవాలి నిజానికైతే. కానీ 45 వచ్చినాయి, ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఓటమిలోనేమో గుణపాఠాలు ఉంటాయి, గెలుపులోనేమో నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. ఎందుకు మనం అనుకున్నంత మెజారిటీ రాలేదు అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది.